గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2008 హలో ఎన్టీఆర్ గృహం కింద ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆ స్థలంలో కట్టుకున్న కట్టడాలను వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు రాత్రికి రాత్రే కూల్చేశారంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో బాధిత కుటుంబాలు న్యాయం కావాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కుప్పంలో ఉన్న ఎంసీబీసీ కుప్పం క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జ్ కె శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. కుప్పం మండలం మల్లనూర్ పంచాయతీ పొన్నంగురు గ్రామంలో శశికళ రాధా జయశ్రీ వీరికి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2008 లో ఇల్లు కట్టుకోవడానికి ఎన్టీఆర్ గృహం కింద పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అయితే వారికి ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలం గుట్టలుగా ఉండటంతో వారు వాటిని తొలగించి ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని లెవెల్ చేసి కడగాలు వేసుకోవడం జరిగింది. వైసీపీ పార్టీకి చెందిన కొందరు నాయకులు రాత్రికి రాత్రే వాళ్లు కట్టుకున్న కట్టడాలను ఎవరికీ తెలియకుండా జేసీబీతో కూల్చి నేలమట్టం చేశారు. దీంతో పట్టాదారులు వాణి ఎందుకు కూల్చారని అడిగితే ఎవరికి చెప్తావు చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. அவங்களே வந்து எங்களை ரொம்ப கலாட்டா பண்ணி அனுப்பிட்டாங்க கட்டக்கூடாதுன்ட்டு. இப்போ வந்து எங்களுக்கு பட்டா கொடுத்துட்டு எல்லாம் ஜேசிபி வச்சு இடிச்சு தள்ளிட்டாங்க. எங்களுக்கு இது இல்லைன்னா வேற எதுவுமே இல்லை சார். எங்களுக்கு రెండు వేల ఏడు టీడీపీ గవర్నమెంట్లో ఇంటికి కాలనీ ఇంట్లో కనీసం పట్టాలు ఇచ్చారు సార్. అప్పుడు అది కుట్టపరంపోని పట్టాలు ఇచ్చారు. ఆ కుట్ట ఎక్కువగా గుట్లు చెట్లు ఎక్కువగా ఉండింది. దానింతా లెవెల్ చేసి పట్టింది. తర్వాత దాని గుణాదు వినాదులు తీసి మేము కడగాలి లేపి గేస్ పట్టుబడి చేసినాం సార్. గేస్ పట్టుబడి పట్టింది. తర్వాత మేము దాన్ని కొద్ది కొద్దిగా డెవలప్ చేయాలని కొద్ది కొద్దిగా కడగాలి ఇంప్రూవ్ చేసుకుని వస్తూ ఉన్నాము. మా ఈ మధ్యలో పక్కలో ఉండే ల్యాండ్ ఓనర్ కూడా వచ్చి ఇది మాకు సంబంధించింది, మీరు దీంట్లో కట్టకూడదు మీరే అని చెప్పేసి నేను ముసార్లు అబ్జెక్షన్ చేశాను సార్. దానివల్ల లేట్ అయింది, బిల్డింగ్ కంప్లీట్ చేసాను కాలేదు. తర్వాత అట్లే ఉండింది. దానివల్ల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో పార్టీ ఇన్ఛార్జిని వచ్చాడు. ఏం సార్ మీరు అట్లే పెట్టుకున్నారు దాన్ని, ఏం చేయలేదు అట్లా అన్నాడు సార్. అది ఏదో తగరాలు చేస్తాడు పక్కలవాడు, ఏం చేస్తాడంటే నేను ఫాలో చేస్తాను మీరు ఒక రాండా అని అన్నాడు. సరే ఒకసారి పోయి మాట్లాడితే అదేం సార్ మీకు ఇచ్చినది పట్టాలంతా టైం అయిపోయింది, మీరంగా అది ఇల్లు ఎందుకు కట్టుకోలేదు అట్లని చెప్పేసి దాన్ని ఏం చేయాలి అట్లా అంటే అది ఏం చేస్తామో చూస్తామన్నాను సార్, మీకు ఏదో న్యాయం చేస్తాను అన్నాడు బాస్తో. సరే అట్లా చెప్పి ఇదే న్యాయం చేస్తాడని మేము అనుకున్నాము. తర్వాత ఆయన ఏం చెప్పకుండానే జేసీపీలు పంపించి మూడు కట్టడాలని కూర్చి పారేస్తున్నారు సార్. మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఏమి ఇవ్వలేదు. మేము వచ్చే కొద్దికి అంతా అయిపోయింది. నేను ఆయనకి ఆయన అడగదామంటే ఆయన నాకు అందుబాటులో దొరకలే.